కాపునిస్తున్న సభలో పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు తెలిపారు. గుంటూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాపులను పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు తాకట్టు పెడతారని సీఎం మాట్లాడటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని లేకుంటే సీఎం కార్యాలయాన్ని ముట్టడించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు నాతో పాటు ప్రెస్ మీట్ చూస్తున్న దాదాపుగా మీకు పరిచయిస్తే ఉపతి ముఖ్యంగా ఆయన ఇచ్చే డబ్బుల పథకాల్లో కాపు నేస్తం పేరిట తూర్పుగోదావరి జిల్లాలో ఒక సభ పెట్టి ఆ సభలో పాపం చెప్పకనే చెప్పాడు ఆయన ఏదైతే చేశాడో ఏం చేస్తున్నాడో ఎలాంటి మోసాలు చేశాడో అనేది కొన్ని వాస్తవాలు మనం అనుకోకుండా అసంకల్పితంగా వస్తాయంట. అలాంటివన్నీ కూడా నిన్న ఆయన నోటి నుంచి వచ్చినాయి. నీ గవర్నమెంట్ గురించి నీ యొక్క గొప్పల గురించి చెప్పుకో సహజం రాజకీయాల్లో లేదు. ప్రత్యర్థి రాజకీయ పార్టీల్ని దూషించాలి విమర్శించాలి అది కూడా కొంతవరకు రాజకీయాలు కాబట్టి సంబంధించమే దూషించుకోండి. కానీ సమయం సందర్భం లేకుండా పవన్ కళ్యాణ్ గారిని మధ్యన చూస్తున్నాం. ప్రతి మీటింగ్ లోనూ పవన్ కళ్యాణ్ గారి జపం చేయటం తప్పితే పవన్ కళ్యాణ్ గారు ఊచెత్తకుండా ఆయన సభని ముగించే పరిస్థితి లేదు. నువ్వు డబ్బు సంపాదించడం మొదలుపెట్టింది ఎక్కడి నుంచి? 99 ఎలక్షన్ తర్వాత ముఖ్యమంత్రిగా అయిన తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గర చేరి కాదా? దాని సమాధానం చెప్పగలవా నువ్వు? మాట్లాడితే చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు అంటావు. అసలు దత్తపుత్రుడు నువ్వు కదా? మీ నాన్న దగ్గర నుంచి నీ వరకు మొత్తం 2004లో మీ నాన్నగారు గెలిచే వరకు కూడా చంద్రబాబు నాయుడు అంటగాగిందేవారు మీరు కదా? ప్రతిదానికి చంద్రబాబు నాయుడు దగ్గరికి నువ్వు ఎన్నిసార్లు వెళ్ళావో, చంద్రబాబు నాయుడు చూద్దరు ఎన్నిసార్లు కూర్చున్నావో లెక్కంతా చెప్పమంటావా నిన్ను? నువ్వు వచ్చి ఈ రోజున ఏమీ లేక ఏమి చెప్పాలో తెలియక దత్తపుత్రుడు అనేది ఒక వాక్యం తీసుకున్నాను. విఘ్నత లేని మాటలు మాట్లాడతాం, తగ్గించుకోండి. ఈ రాష్ట్రం కోసం ఒక మార్పు కోసం జనసేన పార్టీ పార్టీని స్థాపించింది తప్పితే నీకులాగా ఒక ముఖ్యమంత్రిని అయిపోవాలి, ఈ రాష్ట్రాన్ని దోసుకోవాలి, నాకు ఒక్క ఛాన్స్ నా ఏదైనా పాడని చెప్పేసి వెంపడబడే పార్టీ జనసేన పార్టీ కాదు, జనసేన నాయకుడు కూడా కాదని చెప్పేసి ఒకసారి నువ్వు గుర్తెరిగి నీకున్నటువంటి ప్రెస్టేషన్ ని నీ ఇంట్లో నువ్వు నొక్కే నీ కంప్యూటర్ బటన్ల మీద చూపించుకో తప్పితే పబ్లిక్ మీటింగ్లకు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని ఏదో అనాలి అంటే ఏదో నమ్మేస్తారా అనుకోవటం నీ యొక్క ప్రేలాపణ, నీ యొక్క అమాయకం అజ్ఞానం తప్పితే పవన్ కళ్యాణ్ గారిని నువ్వు ఎంత తోలనాడితే అంతగా రబ్బర్ బంతిని తొక్కి పెడితే అంత పైకి లేచిద్దో. నువ్వు చేసే ప్రతి కామెంట్ కూడా పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ఈ రాష్ట్రంలో అంత పెరగటం తప్పితే తగ్గటం లేదని మరొకసారి ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలని చెప్పి చెప్తూ ఇప్పటికే ఈ సెంచరీ కూడా బ్యాచ్ ఒకటి ఉంది కదా, ఆ బ్యాచ్ ఒక స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ పెట్టుకుని చదివే నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నావని చెప్పేసి నిన్ను గౌరవించాలనా? లేకపోతే సెంచరీ కూడా గ్యాంగ్స్టర్ గా ఉన్నావని చెప్పేసి మేము సిగ్గుపడాలనా? అర్థం కాని పరిస్థితి వాళ్ళందరూ కోరుకుంది. జనసేన పార్టీగా మేము చెప్తున్నాం, నీకున్న అలవాటుల్ని నీ తండ్రికున్న అలవాటుల్ని నువ్వు ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు ఎట్లా ఆపాదిస్తావు? నువ్వు పవన్ కళ్యాణ్ గారంట ఎట్లా సిగ్గుసరం లేదు, నీకేమైపోయింది? నువ్వు కాపు వ్యతిరేకం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు, పాపం అమాయకులు కాపులే తెలుసుకోవట్లేదు. నీ చరిత్ర తీస్తే ఏంటి నీది? 1999లో నీ తండ్రి గారు ఏం చేశాడు? ఆ రోజున చంద్రబాబు నాయుడికి మీ తండ్రి గారు వర్గాన్ని అందరినీ పంపించి టీడీపీలో చేర్పించి
ఎమ్మెల్యేలుగా గెలుపించుకున్నది నిజం కాదా? దాని గురించి చర్చించే దమ్ముందా నీకు? ఆ రోజున 99 లో మీ తండ్రి గారు ఎంపీగా వాడిపోవటం, అప్పుడు సీఎం గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 4000 మెజార్టీ అని చెప్పేసి మీ నాన్నగారిని ప్రకటించడం వాస్తవం కాదా? ఇవన్నీ జనానికి తెలియవా? 99 నుంచి మీ నాన్నగారు గాని నువ్వు గాని చంద్రబాబు నాయుడుకి అమ్ముడు పోలేదా మీరు?